మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల పారిశ్రామిక జీవీకే కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు బీహార్ బాసులుగా గుర్తించారు. జీవిక కంపెనీకి సంబంధించింది. ఈ దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈ కేసు నమోదు చేసుకుని ఇంట్లో దర్యాప్తు చేస్తాం. సరే, ఇంట్లో ఎంతమంది ఉండే సార్? అక్కడ రియాక్టర్ పేలిన దగ్గర ఇంకా కూడా మా పరిశోధన జరిగింది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఇద్దరే చనిపోవడం జరిగింది, ఒక అతను ఇంజూర్డ్ అయింది సార్. అంతవరకు ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏమన్నా వచ్చిందా సార్? ఏమంటున్నారు అంటే ప్రాబ్లం అది అసలు ఇష్యూ ఎలా పేలింది అని ఇన్వెస్టిగేషన్ తెలుసు. ఇప్పుడు మనకు ఫైర్ యాక్సిడెంట్ అనేది మన రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే జరిగింది. అంటే సార్ ఈ చుట్టుపక్కల చాలా వరకు పడ్డాయి, రోడ్డు అనేది వాళ్ళకి ఏమైనా గాయాలైనాయా సార్? ఇంకా మనం ఇంకా పడదారి పడ్డాయి, అయిన వరకు మనకు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా పరిశోధన చేసుకోండి. ఈ గతంలో రెండు సార్లు సీజ్ అయింది సార్, ఇది ఏమన్నా అప్పుడు సివిల్ కేసెస్ ఏమైనా అయినాయా దృష్టిలో? సార్ అంటే గ్లోబల్కి ఎంతమంది ఓన్లీ రెస్క్యూ చేశారు కదా, సో ఎలాంటి సిచ్యువేషన్ లో రెస్క్యూ చేసి వాళ్ళు చెప్పిన మెయింటెనెన్స్ ప్రకారం ఫైర్ అయినప్పుడు ఇది ఆరు మంది ఆ టైంలో ఫోర్ ఒకతను ఆన్సర్ ఒక మేము వచ్చేవరకు ఆల్రెడీ వాళ్ళు రెస్క్యూ చేశారు. వాళ్ళు మేము అతన్ని సర్చ్ చేసి అతను రెస్క్యూ చేశారు. అతను రెస్క్యూ చేసేటానికి అతను చనిపోయింది. సార్ ఎట్లా లేదు సార్ మా లోపలికి వస్తున్నాం? బ్రీతింగ్ ఆఫీస్ బీఎస్ఎఫ్ ఉంది, బ్రీతింగ్ బీఎస్ఎఫ్ వేసుకొని సర్చ్ చేశాం. ఎందుకంటే అది టెన్సైల్ ఫీల్స్ ఉన్నాయి కదా, కొంచెం స్మెల్ ఉంది కాబట్టి ఇబ్బంది కాబట్టి బీఎస్ఎఫ్ వేసుకొని సర్చ్ చేశాం. ఫైర్ సేఫ్టీ విషయంలో వాళ్ళ గతంలో ఎప్పుడన్నా మీరు సంప్రదించరా సార్? ఏమన్నా వాళ్ళు ఏమన్నా సంప్రదించరా సార్? వాళ్ళు ఎవరైతే ఏం సంప్రదించలేదు. దాని గురించి ఇంతకుముందు ఫైర్ అయిన వివరాలతో మా దగ్గర ఏమి వస్తాం కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఫైర్ లేదు అనేది తెలుస్తుంది. యాక్షన్ అంటే ఒక మ్యాక్ ప్రకారం మా పదవిలోకి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. రైట్.